Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చెప్పుడు చెప్పండి మీరు ఏం మాట్లాడినా దానికి నేను సమాధానం చెప్పగలుగుతాను. అంతే తప్ప అతని నీడలో ఉండి అతని నీచమైన రాజకీయాల్లో ఉండి మీరంతా కూడా మాట్లాడుతుంటే ప్రజలు అందుకనే అర్థం చేసుకోగలిగారు. అట్లాంటి ఎన్టీఆర్ గారి భార్యని నేను అన్ని పుట్టిందే తెలుగుదేశం పార్టీలో పుట్టాను, అందులోనే పెరిగాను, ఆ మహానుభావుడి ఇల్లాలను అయ్యాను, ఆయనతో పాటు రాజకీయాల్లో తిరిగి అన్ని సీట్లు సాధించాను. 8 నెలలు తిరగకుండానే ఆయన అవమానం చేశారు, నన్ను పూచిగా చూపించారు, పార్టీలోంచి ఆయన దించేశారు, చివరికి ఆయన మరణానికి కారకులయ్యారు. ఇట్లాంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినేమో కూల్చారు, ఆయన భార్యని నన్నేమో రోడ్డు మీద వేశారు. చివరికి నాకు ఆశ్రయం ఇచ్చింది ఎవరండి? నా బిడ్డలాంటి జగన్మోహన్ రెడ్డి నన్ను దగ్గరికి తీసి నేను సంస్కారాలకి చెప్తున్నాను. నేను ఆ కుటుంబ సంస్కారం ఎలా ఉంది, ఈ కుటుంబ సంస్కారం ఎలా ఉంది, వాళ్ళకి నేను పిన్నినేగా. మీకు అమ్మ అంటే ఇష్టం, లేకపోతే పిన్ని అయినా పిలవచ్చు కదా. నీ తండ్రి ప్రాణాలు కాపాడినటువంటి ఒక వ్యక్తినే కదా. అట్లాంటిది మీ మా బావతో కలిసి ఈ విధంగా నాకు అన్యాయం చేస్తారా, నా భర్తను చంపేస్తారా? ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఈ కుటుంబ సభ్యులు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇటువైపు చూస్తే ఎంత సంస్కారానికి నిలువెత్తు రూపం వైఎస్ రాజశేఖర రెడ్డి, అతని కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీరు నన్ను ఒక తల్లిలాగా ఆదరించడమే కాదు, అబ్బాయి ఒక్కటే చెప్పాడు, ఆమె చాలా పెద్ద స్థానం నుంచి వచ్చారు, మహానుభావుడి ఇల్లాలు, ఆమె ఓ పార్టీ అధ్యక్షురాలు, ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలో ఆమెకి అందరూ గౌరవం ఇవ్వాలని మొట్టమొదటి రోజే అందరికీ చెప్పి నాకు ఇప్పటి వరకు కూడా అదే గౌరవాన్ని ఇస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప సంస్కారా? లేకపోతే దరిద్రులు పెట్టినటువంటి అధ్యక్షుడిని సర్వనాశనం చేసినటువంటి ఈ దుర్మార్గుల సరైనటువంటి వారసులు అని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను అడుగుతా ఉన్నాను. చెప్పండి, ఎన్టీఆర్ని చంపినటువంటి చంద్రబాబు నాయుడా తెలుగుదేశం పార్టీకి వారసుడు? నిజమైనటువంటి వాడు ఒక నాయకుడు అతనా? లేదు, మంచి సంస్కారంతో ఎవరినైనా సరే తనలో కలుపుకొని వాళ్ళందరినీ గౌరవించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కుటుంబం నిజమైనటువంటి సంస్కారానికి ప్రతిరూపం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు అకాడమీ చైర్పర్సన్ ఇచ్చారు, నన్ను పిలిచి ఆయన ఒక్కటే అన్నారు. నేను అసలు ఏం అడగదలుచుకోలేదు, నేను ఒక్కటే అనుకున్నాను, వీడు ఓడిపోతే నాకు చాలు, ఇంకేం అధికారం అక్కర్లేదు. అతను ఒక్క సంపూర్ణంగా ఇంట్లో కూర్చోబెడితే చాలు, నాకేం అక్కర్లేదు. ఎందుకంటే 25 ఏళ్ళు నేను పోరాటం చేసి చేసి అలసిపోయాను, నా రెక్కలు అలసిపోయినాయి, నాకు కూడా 60 ఏళ్ళు దాటిపోయినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఇంక పోరాటం చేయలేను. అందువల్ల ఈరోజు నా బిడ్డ రూపంలో వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం తరిమిన ఒక్క ఇది ఒక్క తరుము ఒక్క పరుగు పెట్టించాడు అది. అలాగే తరిమితే ఎక్కడ పడ్డాడంటే పోయి హైదరాబాద్ ఇంట్లో పడ్డాడు, ఇక్కడ కూడా ఎక్కడా లేడు, ఆంధ్రప్రదేశ్లో కూడా వెళ్ళిపోయి హైదరాబాద్లో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి భయపడి. అందువల్ల నా తండ్రి ఆశయాన్ని నిలబెట్టగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి ఒకటే మాట అన్నాడు, అమ్మా మీకేం పదవి కావాలో కోరుకోని అన్నాడు. తండ్రి నాకేం వద్దు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ భగవంతుడు చల్లగా మిమ్మల్ని చూసి నూరేళ్ళు, ఆ తర్వాత ఒక 20 సంవత్సరాలు కంటిన్యూగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా కూడా ఆ తర్వాత ఈ దేశానికి కూడా మీరు ప్రధానమంత్రి అయితే ఈ దేశం కూడా బాగుపడుతుంది నాయన. ఇట్లాగే అన్నాను, ఇట్లాగే నాయన నువ్వు చల్లగా ఉండు, నాకేం అక్కర్లేదు, నేను ఇలాగే పిలుస్తా బాబు నాయన అని. అంటే ఎంత చిరునవ్వు నవ్వి ఒక్కటే అన్నాడు, అమ్మా మీకు ఆలోచన లేదు, మీకు ఆశ లేదు నాకు తెలుసు, కానీ మీకు ఇవ్వటంలో ఆనందం నాకు ఉంటుందిగా. అసలు ఎంత గొప్ప మాట చెప్పండి, మీకు ఇచ్చే ఆనందం నేను పడాలి కదా. అందువల్ల మీకు మీరు ఏదో కోరుకోండి అంటే నాకు చెప్పాను ఒక్కటే, నాకు సాహిత్యం అంటే అభిమానం, ఇక ఈ రాజకీయాలు పిచ్చి నాకు లేదు, అయిపోయింది. అందువల్ల నేను ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ఇన్ని చేశాను, పూర్తిగా సాహిత్యం మీద పట్టు సాధించాను, సంస్కృతము ఆంధ్రము రెండు భాషల మీద ఒక పట్టు వచ్చింది నాకు, అనేక పుస్తకాలు రాశాను ఒక రైటర్గా. అందువలన బాబు అట్లాంటి సంబంధించిన ఒక శాఖ ఉంటే నాకేదో అప్పచెప్పండి. ఇక హాయిగా రామకృష్ణ అనుకుంటూ ఆ సాహిత్య సేవ తల్లి ఆ సరస్వతి సేవ చేసుకుంటూ బ్రతుకుతాను అన్నాను. నేను వెంటనే అధికారులను పిలిచి అక్కడికక్కడే ఏమున్నాయో చూడండి, అమ్మకు సరైన పోస్ట్ మంచి పోస్ట్ అని చెప్పి అది తెలుగు అకాడమీ అనేది అసలు 5 సంవత్సరాలు దుర్మార్గుడు అసలు తీసుకురాలేదు ఆంధ్రప్రదేశ్కి.
అది హైదరాబాద్ లో వదిలేసి పారిపోయి వచ్చాడు. ఓటుకు నోటు కేసులో భయపడి అక్కడ కేసీఆర్ భయపడి ఇక్కడో పారిపోయి వచ్చాడు. వచ్చిన వాడు ఏమైనా సరైన ఇంట్లో ఉన్నాడంటే పోయి కరకట్టి ఇంట్లో అక్రమ ఇంట్లో కూర్చున్నాడు. అక్కడ ఏదే సరైన ఇల్లు కట్టుకోవాలిగా జగన్మోహన్ రెడ్డి లాగా ఓ స్థలం కొనుక్కున్నాడు. చక్కగా ఆయన ఇల్లు కట్టుకున్నాడు తాడే పనిలో. పోయి కృష్ణానది ఒడ్డున అందులో ఆ నదిని ఆనుకొని కరకట్టి అంటే అది అక్రమ ప్లేస్, ఎవరు కూడా అక్కడ ఉండకూడదు. అట్లాంటి స్థలంలో లింగమనేని రమేష్ ఇస్తే వచ్చింది కదా మనకు అప్పనంగా అనుకున్నాడు. ఆ ఇళ్ళు ఆక్రమించుకొని కూర్చున్నాడు. ఏ పని చేసినా ఏదో పనైనా ఒక్క మంచి పని చేయవు అనువు నీ జీవితంలో ఏది చేయవు. చివరికి ఎవరిని తీసుకొచ్చావు? ఆ రోజే లక్ష్మీపార్వత రాజ్యాంగ ఎదురు శక్తి అన్నావు. మరి నీ కొడుకేంటి? ప్రతి దాంట్లో కూడా వాడు ఎమ్మెల్సీ కాకముందే మినిస్టర్ కాకముందే ప్రతి వ్యవస్థలో కూడా వేలు పెట్టి ఆఖరికి చిన్న కాంట్రాక్టర్ ఉద్యోగం అయిపోయింది. ఇది సారీ మన కానిస్టేబుల్ పెట్టాలన్నా కూడా లంచం తీసుకోండి. ప్రతి మంత్రి క్యాబినెట్లో కూడా ప్రతి మంత్రి క్యాబిన్లో కూడా ఎవరిని నియమించాలన్నా కూడా లోకేష్ పర్మిషన్తోనే నియమించాలి అనేటువంటి ఒక యదవ పేరు ముందే తెచ్చుకున్న కొడుకుని తీసుకొచ్చి వాడికి ఏదో పెద్ద కేటీఆర్ అంత మహామేధావు అనుకొని మూడు పోస్టులు ఇచ్చేసి తగలబెట్టి ఐటీ శాఖ అంటే అందుకే దొరికిపోయాడు అడ్డంగా మొన్న. దాంట్లో 2,000 కోట్ల అవినీతిలో పూర్తిగా ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటిది ఐటీ దాని మీద సంతకం పెట్టాడు. వీడికి ఏమి తెలియదు కదా, బుర్ర లేదు బుద్ధి లేదు రెండూ లేవు. ఇప్పుడు ఈఎస్ఐ సంబంధించిన అవినీతి కేసు అంటే సరే మంత్రి చారు పెట్టించారు, తెలివిగా పెట్టించారు, అచ్చెన్నాయుడిని ఇరికించాడు. ఆడికి విగ్రహం ఉంది కానీ ఇంత ఎత్తు కుర్ర లేదు అస్సలు లేదు. ఎందుకు పెట్టమన్నారు పాపం? నిజానికి అచ్చెన్నాయుడు అవినీతి పరుడు కాదు. లోకేష్ చేయించిన పనే అతను అందులో ఇరుక్కున్నాడు. అతను సరే ఇది మాత్రం డైరెక్ట్గా లోకేషే ఇరుక్కుపోయాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోనంటే పెద్ద డిగ్రీ ఈయన అంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అబ్బాయి చదువుకోలేదు అమెరికా నుంచి పారిపోయి వచ్చాడు. నా కొడుకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పెద్ద డిగ్రీ. కానీ ఈరోజు ఎవరయ్యా సీఎం అయ్యి ఈ రాష్ట్రాన్ని ఏళ్తున్నటువంటి గొప్ప నాయకుడు ఎవరు? అమోఘంగా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. నీ కొడుకును 2 నిమిషాలు మాట్లాడు మన ఇంగ్లీష్ చూద్దాం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీగా డబ్బులు ఉన్నాయని చెప్పి 60 కోట్లు ఇచ్చి ఆ యూనివర్సిటీకి ఒక సర్టిఫికేట్ కొని ఇచ్చినంత మాత్రం చేత మేధావు అనుకుంటే ఎట్లా సరిపోతుంది? అందుకని పోటీ పడి 3 పోస్టులు ఇస్తే 3 పోస్టులు తగలబెట్టాడు. కానీ వాడి తిండికి మాత్రం 30 లక్షలు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాలు. ఇది అతని మేధావితనం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత దుర్దశ వచ్చింది అంటే ఇంత పతనావస్థ చేరుకుందంటే తన కొడుకుని తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేయటమే కారణంగా. ఎందుకంటే ఏ బుర్ర లేనటువంటి వాడు, మేధస్సు లేనటువంటి వాడు, అవినీతి పరుడు, తండ్రి బాటలోనే నడుస్తున్నటువంటి లోకేషన్ తీసుకొచ్చి మళ్ళా నెక్స్ట్ ఉత్తరాధికారిగా ఇతనే అని చెప్పి ప్రచారం చేయటం వల్ల నువ్వు ఆ విధంగా దానివల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం దూరం అయిపోయింది. బీసీలు ఒకనాడు తెలుగుదేశం పార్టీ అంటే 80% మంది బీసీలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లాగా ఉన్నారు. ఈరోజు ఆ బీసీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి కంచుకోట్లాగా మారి మరి ఆ పిల్లాడిని గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకున్నటువంటి ఘనత బీసీ వర్గాలది, ఎస్సీ వర్గాలది, మైనార్టీ వర్గాలది. అందరూ కూడా మా ఎవరికి వాళ్ళే మా అబ్బాయి జగన్మోహన్ రెడ్డి మా మనం